పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్య నమః. ఓం నమః శివాయ. నారాజన శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శని భగవానుడు రాశిచక్రంలో ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు, మీరు జన్మించినటువంటి జన్మరాశిలో రాశిచక్రంలో ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు, ఏ గ్రహాల యొక్క ప్రభావం కారణంగా ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ప్రధానంగా శని భగవానుడు గురించి కనుక తెలుసుకోవాలనుకుంటే, శని మందగమనుడు, మూవింగ్ వెరీ వెరీ స్లో, ఒక రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉంటాడు. మనకు అంటే ఒక రాశిలో 2.5 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు కొన్ని రాశుల వాళ్ళకి ఏళ్ళనాటి శని యొక్క ప్రభావం ఉంటుంది. ఈ ఏళ్ళనాటి శని, జన్మ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మొదలైనటువంటి శని ప్రభావాలు కనుక ఏర్పడినట్లయితే తద్వారా వారి యొక్క జీవితం చిన్నాభిన్నంగా మారిపోతూ ఉంటుంది. రకరకాలైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు, ఎంత చేసినా కూడా మంచి ఫలితాన్ని పొందలేరు. శని భగవానుడికి ఉండేటటువంటి శక్తి ఎలాంటిది అంటే, రాజుని కూడా తీసుకొచ్చి భ్రష్టుడిగా మారుస్తాడు, భ్రష్టుని కూడా తీసుకువెళ్ళి రాజులాగా కూర్చోబెడతాడు. అంటే ఆ శాసించేవాడిని యాచించే స్థితికి, యాచించేటటువంటి వాడిని శాసించేటటువంటి స్థానానికి తీసుకెళ్ళగలిగినటువంటి శక్తి శని భగవానుడికి ఉంటుంది. అంటే అర్థం ఏమిటంటే, శనిగ్రహం యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందుతారు. ఆ శనిగ్రహం యొక్క అనుగ్రహం కనుక లేకపోతే ఆ సత్ఫలితాలను పొందలేరు. సహజంగా జాతకులకు శని కనుక శుభుడైనట్లయితే మట్టి పట్టుకున్నా కూడా బంగారంలాగా మారుతుంది. అదే జాతకులకు శని అశుభుడు కనుక అయినట్లయితే బంగారం పట్టుకున్నా మట్టిగా మారిపోతుంది. ఇంకా చెప్పాలంటే జీర్ణాశయ సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతూ ఉంటాయి, ఉన్నటువంటి ఆస్తిని కోల్పోతూ ఉంటారు. శని ప్రభావం కనుక ఎక్కువగా ఉండి శని మీద రవిగ్రహం యొక్క ఇంపాక్ట్ కూడా కనుక ఉన్నట్లయితే, ప్రభావం కూడా కనుక ఉన్నట్లయితే కారాగార వాసం కూడా వస్తుంది. ఈ శనిగ్రహం యొక్క ప్రభావం కనుక ఉంటే మనకు శని ప్రధానంగా కనుక తీసుకుంటే మనకు శని ఎలా ఉంటాడంటే ఆయుష్కారకుడు, అంటే ఆయుష్కు సంబంధించినటువంటి కారక గ్రహం కూడా శనిగ్రహమే. అటువంటి శనిగ్రహం యొక్క కనుక సరైనటువంటి స్థానాలలో కనుక లేకపోతే ఆరోగ్య భంగం కలుగుతుంది, వ్యాపార నష్టాలు సంభవిస్తాయి, ఆస్తి నష్టం జరుగుతుంది, కోర్టు కేసులు వస్తూ ఉంటాయి, గృహంలో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రకరకాలైనటువంటి కంటి జబ్బులు కానీ, కడుపు నొప్పులు కానీ, చెవి పోట్లు కానీ, రకరకాలైనటువంటి ప్రభావాలు కలుగుతూ ఉంటాయి. ఇంకా ఈ శని ప్రభావం కలిగినటువంటి వారు జనరల్గా యంత్రాలతోటి కానీ, యంత్రాలు తోలు సంబంధించినటువంటివి, సిమెంటు, ఇనుము, కలప, నూనె, వీటికి సంబంధించినటువంటి వ్యాపారాలకు, వీటికి సంబంధించినటువంటి వాటికి ఎక్కువగా ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. శని నీచ స్థానాలలో ఉన్నా, ఉండకూడనటువంటి స్థానాలలో ఉన్నా, అసలు రక్త సంబంధం లాంటి సంబంధాలను, బంధాలను పట్టించుకోరు. అంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక మాయా అనేటటువంటి భావనతో బతుకుతూ ఉంటారు. ఎవరు అలా బతుకుతారంటే, శని భగవానుడు ఉండకూడనటువంటి స్థానాల్లో ఉండి, అంటే ప్రతికూలమైనటువంటి స్థానాలలో కనుక ఉంటే సంబంధాలను, బాంధవ్యాలను పూర్తిగా విస్మరిస్తూ ఉంటారు. అదే శని భగవానుడు కనుక సరైనటువంటి స్థానంలో కనుక ఉన్నట్లయితే ప్రపంచమంతా నా కుటుంబమే అనేటటువంటి భావనతోటి అద్భుతమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు, లోకానికి రక్షకులుగా కూడా మారుతూ ఉంటాడు. ముఖ్యంగా చెప్పాలంటే పాలిటిక్స్లో, మనకి రాజకీయాల్లో శని యొక్క ప్రభావం కనుక చక్కగా ఉంటే వాళ్ళు రాజకీయాలలో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుతారు, గొప్ప గొప్ప పదవులు పొందుతారు, శాసించేటటువంటి స్థితికి వెళ్తారు. అదే శనిగ్రహం యొక్క ప్రభావం కనుక సరిగా లేకపోతే వాళ్ళు గొప్ప కుటుంబం నుంచి వచ్చినప్పటికీ కూడా కనీసం ఆ దగ్గరకు కూడా వెళ్ళలేకపోతూ ఉంటారు. అంటే రాజకీయాలలో కూడా, అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మనకు శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేతనే మనకు తెలుస్తాయి. అసలు మీ జన్మ లగ్నంలో, రాశిచక్రంలో, లగ్నం నుంచి శని ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని పొందుతారు? ఉదాహరణకు మీది మేషలగ్నం అయింది అనుకోండి, మేషలగ్నంలో శని కనుక ఉంటే ఎటువంటి ఫలితాన్ని పొందుతారు?
అదే రెండవ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, మూడులో ఉంటే ఎటువంటి ఫలితాన్ని పొందుతారు. ఈ విధంగా ఒకటవ స్థానం నుంచి పన్నెండవ స్థానం వరకు శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నప్పుడు గోచార రీత్యా దాని మీద ప్రభావం వచ్చినప్పుడు ఎటువంటి ఫలితాలు పొందుతారనే విషయం మనం మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. శుభం.